సీసీ కెమెరాస్ పెట్టుకోవడం చాలా కాస్ట్ అవుతుంది. అదే విధంగా ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, అప్పటికప్పుడు సీసీ కెమెరాస్ కావాలంటే దొరకవు కదా. అలాంటప్పుడు మన దగ్గర ఒక ల్యాప్టాప్ కానీ ఆ సిపియు కానీ డెస్క్టాప్ కానీ ఉన్నా ఒక వెబ్ కెమెరా ఉంటే మన వెబ్ క్యామ్ని మన సీసీ కెమెరాకి ఎలా మార్చుకోవచ్చు అనేది ఈ రోజు ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది, నేను కూడా కొంచెం గ్రోత్ అవ్వడానికి బాగుంటుంది. సో మీ అందరి సహాయ సహకారాలతో నా ఛానల్ మరింత గ్రోత్ వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్ క్రోమ్ కానీ లేదంటే మీకు ఇష్టం వచ్చిన బ్రౌజర్ ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కొన్ని సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేయాలి. అదేంటో చూడండి, yacom.com 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 అని ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ గమనించినట్టయితే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక సాఫ్ట్వేర్ exe ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ exe ఫైల్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేయాలి. స్టార్ట్ డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఫైల్ని ఎక్కడ మన సిస్టమ్ స్పేస్లో ఉందో చూసుకొని అక్కడి నుంచి ఓపెన్ చేస్తే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని వస్తుంది. ఎస్. సో నెక్స్ట్ మనకి ఏం అడుగుతుందంటే జావా కోడ్ కావాలి దీనికి అని అడుగుతుంది. సో ఎస్ ఇస్తున్నాను. ఎస్ క్లిక్ చేసిన తర్వాత మీకు జావాకు సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఫైల్ని డౌన్లోడ్ అడుగుతుంది, అది కూడా చూపిస్తాను. ఇలా అడుగుతుందన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది కాబట్టి జావా డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది ఆ ఫైల్ కూడా. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఫైల్ కూడా మనం ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేస్తే ఏమవుతుంది, రన్ అడుగుతుంది. రన్ చేద్దాం, ఒకసారి రన్ చేసేస్తాను. ఇన్స్టాల్ అడుగుతుంది, ఇన్స్టాల్ చేసేసాను. ఇప్పుడు ఇన్స్టాలింగ్ ప్రొసీజింగ్ అనేది ఇన్స్టాల్ ప్రొసీడింగ్ అనేది అవుతూ ఉంది, ఇన్స్టాల్ ప్రాసెసింగ్ అవుతూ ఉంది. ఇన్స్టాల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. యాకామ్ సెటప్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. మరలా ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నేను అక్కడ వ్యూ ద రీడ్ మీ ఫైల్ ఉంది కదా, అది వదిలేసేసి టిక్ చేసి లాంచ్ వెబ్ క్యామ్ అని పెడుతున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలనేది చూద్దాం. ఈ యాకామ్ సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత దీని ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ నుంచి ఫాలో అయితే పర్ఫెక్ట్గా చేసేయచ్చు. అక్కడ మీరు గమనించినట్లయితే మీకు HTTP స్ట్రీమ్ అని ఉంటాయి, ఆ రెండు ఎనేబుల్ చేయాలి, డిజేబుల్ ఉంటాయి, ఎనేబుల్ చేయాలి. అదేవిధంగా డివైస్ మోడ్లో కూడా యాక్చువల్గా IP కెమెరా డిఫాల్ట్గా ఉంటుంది, అది లేదు కాబట్టి మనం USB కెమెరా కాబట్టి USB కెమెరాని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే చేసేస్తాను. చేసిన తర్వాత చూసారు, ఇప్పుడు నా వెబ్ క్యామ్ అనేది స్ట్రీమింగ్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ స్ట్రీమింగ్ని మనం పోర్ట్ ఫార్వర్డింగ్ ద్వారా ఎలా ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలి అనేది చెప్తాను అనమాట. అంటే పబ్లిక్ IPలోంచి ఎక్కడన్నా మనం అదర్ సోర్సెస్లో ఉన్నప్పుడు ఆ ప్లేస్లోంచి ఎట్లా యాక్సెస్ చేయాలనేది నెక్స్ట్ ప్రొసీడింగ్లో చెప్తున్నాను.
ఇక్కడ గమనించినట్లయితే మీకు హెచ్టిటిపి ఉన్నాయి కదా. ఇక్కడ స్టార్టప్లో ప్రతిసారి మనం ఆన్ చేసినప్పుడు మనం ప్రతిసారి ఆన్ చేసుకోకుండా ఉండాలంటే ఇక్కడ ఏం చేయాలంటే స్టార్ట్ స్ట్రీమ్ అవుట్పుట్ ఉంది కదా, ఆ రెండు స్టార్టప్లో రెండు టిక్ ఇచ్చేసేసామంటే ఆటోమేటిక్గా సిస్టమ్ ఆన్ అవ్వగానే అది యాక్సెస్ వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఎడిట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఇప్పుడు కనెక్షన్ ఏంటి పబ్లిక్ ఐపీని అక్కడ చూపిస్తుంది కదా, డిఫైన్ చేస్తుంది ఆల్రెడీ ఏ పబ్లిక్ ఐపీ ఉందనేది. సో ఈ పబ్లిక్ ఐపీని మనం పోర్ట్ ఫార్వర్డింగ్ ద్వారా యాక్సెస్ చేయాలి కాబట్టి ముందు రౌటర్లోకి లాగిన్ అవుదాం. మీరు గమనించినట్లయితే ఈ పేజీలో ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి. నా యొక్క రౌటర్ ఐపీ అడ్రస్ 192.168.1.1 దాంట్లో లాగిన్ అవుతున్నాను. అక్కడ చూసారంటే మీకు ఎర్రర్స్ ఉన్నాయి ఎందుకంటే పోర్ట్ ఫార్వర్డింగ్లో లేవు కాబట్టి స్ట్రీమింగ్ ఒప్పుకోవట్లేదు అది. ఇప్పుడు మనం పోర్ట్ ఫార్వర్డింగ్ చేసిన తర్వాత ఓకే వస్తుంది చూడండి. యూజర్ నేమ్, నా రౌటర్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ నేను ఇస్తున్నాను, మీ రౌటర్ ఏదైతే అది ఇవ్వండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించండి అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత పోర్ట్ ఫార్వర్డింగ్ ఉంది అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నేమ్ దగ్గర కస్టమ్ సెట్టింగ్ పెట్టండి, వ్యాన్ పోర్ట్ దగ్గర 8081. అది ఎందుకు పెట్టాలి సార్ అంటే మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ గమనించినట్లయితే కనెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు కింద స్ట్రీమ్ దగ్గరికి వెళ్తే స్ట్రీమ్లో చూసారా పోర్ట్ నెంబర్ 8081 ఉంది, అలాగే హెచ్టిటిపి పోర్ట్ వచ్చి 448 ఉన్నాయి. అలాగే అందుకనే మనం కూడా ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రీమింగ్ కావాలి కాబట్టి 8081 ఇస్తున్నాను. ఇంటర్నల్ క్లయింట్ ఏ ఎక్కడి నుంచి మన సోర్స్ అనేది ఉందంటే డెస్క్టాప్ నుంచి కాబట్టి డెస్క్టాప్కి ఆ వెబ్ కెమెరా అటెస్ట్ చేస్తుంది కాబట్టి జేఎంఆర్ డెస్క్ అనేది ఇచ్చినాను. అలాగే ప్రోటోకాల్ విషయానికి వస్తే టీసీపీ యూడిపి పెట్టి మ్యాపింగ్ పెట్టుకొని టిక్ చేసేసేయాలి. ఇప్పుడు యాడ్ చేసేసారంటే మీకు స్టేటస్లో యాక్టివ్ ఉందా, స్టేటస్లో యాక్టివ్ ఉందంటే ఓకే పోర్ట్ ఫార్వర్డింగ్ యాక్సెస్ చేస్తున్నట్టు యాక్సెప్ట్ చేసినట్టు లెక్క అనమాట. అదేవిధంగా మనం హెచ్టిటిపి పోర్ట్ని కూడా ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మరలా మనం అక్కడ పోర్ట్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను పేజ్ని, పేజ్ని రిఫ్రెష్ చేస్తే చూడండి స్ట్రీమింగ్కి వచ్చేలకి ఓకే వచ్చింది బట్ హెచ్టిటిపి సైట్కి వచ్చేలకి ఎర్రర్ ఉంది. సో దాన్ని కూడా ఇప్పుడు 448 ఉంది కదా ఆ పోర్ట్ని కూడా యాక్సెస్ ఇస్తున్నాను. సేమ్ ప్రొసీజర్ ఇందాక చేసినట్లాగే యాజ్ ఇట్ ఈజ్గా అదే ప్రొసీజరు. ఎనేబుల్ మ్యాపింగ్ అనేది మ్యాండేటరీ చేయాలి, రెండు చేస్తే చూసారు కదా యాక్టివ్ యాక్టివ్ అని వచ్చాయి. ఇప్పుడు మనం మన మొబైల్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రెండు ఓకే వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మొబైల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఆ ఏ ఐడిని చెక్ చేయాలంటే కింద స్ట్రీమ్ ఐడి ఉంది కదా, స్ట్రీమ్ ఐడిని మన మొబైల్లో చెక్ చేద్దాం. సో మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళి నేను మొబైల్ డేటా ఆన్ చేసుకున్నాను, వైఫైలో కూడా లేను, మొబైల్ డేటాలోనే ఉన్నాను. మొబైల్ ఆన్ డేటా ఆన్ చేసుకొని వైఫైలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏ ఐపీ అడ్రస్ అయితే ఇవ్వబడిందో పబ్లిక్ ఐపీ అడ్రస్ దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. HTTP://19 ఆ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. 122.182.40 136:8081 పోర్ట్ నెంబర్ రిలీజ్ చేసింది కదా ఆ పోర్ట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో లోడింగ్ అని వచ్చింది, లోడింగ్ వచ్చిన తర్వాత చూసారు కదా వ్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను చుట్టూరు తిప్పుతూ ఉన్నాను, అక్కడ ప్లాంట్స్ దగ్గర కనిపిస్తుంది, అలాగే ఎట్లో మనం రొటేట్ చేస్తే అలా కనిపిస్తుంది చూడండి. నా ప్రీవియస్ వీడియోలో మీరు మీ మొబైల్ క్యామ్ని వెబ్ కెమెరాగా ఎలా మార్చుకోవాలని చెప్పుకున్నాను. దాని ద్వారా మీరు మీ మొబైల్ కెమెరాని సిస్టమ్కి ఆర్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని ఈ విధంగా స్ట్రీమింగ్ చేస్తే ఆటోమేటిక్గా వైర్లెస్ ద్వారా కూడా మీరు ఎక్కడైనా ఒక ప్లేస్ సీక్రెట్ ప్లేస్లో పెట్టినప్పుడు అది వ్యూ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.